సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బీఆర్ఎస్ అధినేత కూతురు ఎమ్మెల్సీ కవితకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. లిక్కర్ కుంభకోణంలో ఏడీ సిబిఐ అరెస్టు చేయడంతో తిహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కవిత తిహార్ జైల్లో 108 రోజులుగా ఉంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో కవితను కూడా అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ట్రయల్ కోర్టును కోరారు. కవితకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. ఈడీ సిబిఐ కేసులో మే 6 కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. పిఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కవిత అరెస్టు చట్టవిరుద్ధమని, ఆమె 100 కోట్లు చెల్లించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఆమె తరపు న్యాయవాది వాదించారు. కవితకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ సిబిఐలకు కోర్టు నోటీసు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో కవిత పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని సిబిఐ ఇటు ఈడీ వాదించింది. సిబిఐ ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. లిక్కర్ కుంభకోణంలో మార్చి 16 ఈడీ కేసు నమోదు చేసింది. ఏప్రిల్ 11 సిబిఐ కవితను అరెస్టు చేసింది. ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.